नमस्कार भक्ति टीवी प्रेक्षकुलकु क्रोधिनाम संवत्सर उगादि शुभाकांक्षलतो शुभम लाभम प्रत्येक कार्यक्रमानिकि स्वागतम। षड्रुचुलनु मोसुकु वच्चे उगादि पंडुग राने वच्चिंदि। इदिगो मी शुभ लाभालनि भविष्यवाणि विनिपिस्तोंदि। अयिते षड్రుచులలో తీపి చేదు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా శుభ లాభాలతో పాటు కొన్ని అశుభాలు దోషాలు కూడా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తుంది। అందుకే ఉగాది రాగానే ప్రతి ఒక్కరూ వారి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు। జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నా కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటిస్తే అన్ని శుభాలు లాభాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గయ్య గారు। వారిని అడిగి క్రోధనామ సంవత్సరం యొక్క రాశి ఫలితాలతో పాటు పాటించాల్సిన పరిహారాలను కూడా అడిగి తెలుసుకుందాం। నమస్కారం గురుగారు। నమస్కారం అమ్మా। గురుగారు ముందుగా మీకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ముందుగా మీకు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక స్వాగత నమస్కారం। ద్వాదశ రాశుల్లో మనకి రాశి ఫలాలతో పాటు కొన్ని పరిహారాలు కూడా మీరు చెప్తూ ఉంటారు। అయితే ద్వాదశ రాశులు అన్నిటికీ కలిపి ఒక పరిహారం చెప్తారా విడివిడిగా చెప్తారా? వీరందరికీ కలిపి ఒకే పరిహారం ముందే మనం చెప్పేస్తా। కానీ ఆ పరిహారం ఎప్పుడెప్పుడు ఆచరించాలి అనేటువంటి విషయం మాత్రం ఆయా రాశుల్లో చెప్తారన్నమాట। కనుక ఆ పరిహారం మాత్రం ఒకటే పరిహారం। ముఖ్యంగా మనకు మీరు మనం చూస్తూనే ఉంటాం సూర్య నమస్కారాలను చేస్తుంటారు। అవును వారంతా ఒక చక్కగా ముగ్గు వేసేసి ఆ పండితుల వారు సూర్య నమస్కారం చేసి అరుణ నమస్కార ప్రశ్న అన్నమాట। అరుణ ప్రశ్న అది అనేక రకమైనటువంటి అరుణ పారాయణం సూర్య మంత్రాలతో ఆ చేస్తారు। ఆ చేసేటప్పుడు ఆ పండితుల వారు మంచంలో ఒంటి కాలం మీద కూడా నిలబడతారు। అవును తెలుసే ఉంటుంది చూసే తెలుసు। అయితే ఇక్కడ ఈ నమస్కార ప్రశ్న అనేది మన వారికి అంత దూరం వద్దు, ఇది అరుణ పారాయణ విషయం వద్దు, కానీ ద్వాదశ రాశి వారు ఒంటి కాలి మీద కొంతసేపు నిలబడాలా, అమ్మో అది వీలవుతుందా అనుకోవచ్చు, ఏ గంటలు గంటలు అక్కర్లా, ఎడమ కాలు భూమిని తాకకుండా కొంచెం పై ఎత్తులో ఒక స్టూలో పెట్టుకోండి, వృక్షాసనం అనుకోండి, కుడికాలు అయితే కిందనే ఉంటుంది భూమి మీద ఉంటుంది, ఎడమ కాలు కొంచెం పైన ఒక స్టూల్ మీద పెట్టుకుంటారు। సహజంగా చాలా మంది చూస్తుంటారు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అక్కడ అరుగు ఉందనుకో, అరుగు మీద కాలు పెట్టేస్తారు, ఈ కాలు కింద ఉంటుంది హలో అని మాట్లాడుతుంటారు, ఆ విధంగా పర్టికులర్గా కొంతసేపు, ఎంతసేపు అంటే గంటలు గంటలు ఏం కాదమ్మా, కేవలం ఒక 4-5 నిమిషాలు, ఆ 4-5 నిమిషాల్లోనే ఆ కాలు అక్కడ పెట్టాలి, పైన ఎక్కడ పెట్టుకోవాలి, లేదండి మేము కొంగలాగా ఒంటి కాలం నిలబడతాము జపం చేస్తాము అనుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది। ఆ టైంలో ఏం చేయాలంటే మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, అయితే మీ ఫేస్ ఉంటుంది కదా మన ముఖం, ఆ ముఖము తూర్పు తిరిగి కాదు, ఉత్తర దిక్కు కాదు, దక్షిణ దిక్కు కాదు, పశ్చిమ దిక్కు, పడమర దిక్కు, అంటే పడమర వైపు చూస్తూ ఆ కాసేపు ఒక 4 నిమిషాల పాటు ఎడమకాలని కొంచెం పైకెత్తి ఓపికంటే చేసుకోవచ్చు, ఎడమకాలను పైకెత్తి కుడికాలు కింద పెట్టి, కానీ 4 నిమిషాల పాటు ఉంటే కష్టం, అందువల్ల ఏంటంటే చిన్న స్టూల్ లాగే పెట్టుకొని ఆ స్టూల్ పైన ఎడమకాలు పెట్టి కుడికాలు కింద పెట్టి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి చాలు। ఇప్పుడండి 355 రోజులు చేయాలని అనుకుంటారు, ఏం వద్దు, ఆ డేట్ కూడా చెప్పేస్తా, ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు, జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ వరకు వచ్చేటువంటి మంగళవారాలు శనివారాలు మాత్రమే ద్వాదశ రాశులు అందరూ చేయాలి। శనివారాలు అంటే ఐ థింక్ 6 శనివారాలు వస్తాయి, మంగళవారాలు వచ్చి 5 వస్తాయి, ఎవరెవరికి ఏ వారం అనేది మనం రాశులు చెప్పుకుంటారు, ఏమర్థమైంది? కేవలం వెరీ సింపుల్ పరిహారం, కాలు పైకెత్తటం, 4 నిమిషాల పాటు ఉండటం, పర్టికులర్గా టైం ఎప్పుడంటే శనివారం పూటైతే రాహుకాలం ఉదయం 9 to 10:30, మంగళవారం అయితే రాహుకాలం అది 3 to 4:30, ఈ రెండు కూడా పడమర దిశగా చూస్తుండాల, కేవలం ఒంటి కాలం ఇంత ఎత్తున కాలు లేపనక్కర్లా, కొంచెం మన పాదము ఎడమ పాదము
భూమిని తాకకుండా ఒక చిన్న ఇటికరాయో ఏదో పెట్టేసి దాన్ని పెట్టుకోవటం అంతే. జస్ట్ 4 మినిట్స్, మేము 10 నిమిషాలు ఉంటాం మహాప్రసాదం, 24 నిమిషాలు ఉంటాం మరీ మంచిదే. మేము ఒక ఆ విధంగా కూర్చొని మేము పూజ చేసుకుంటే కుదరదు, నిలబడాలా, నిలబడే చేయాలా. కనుక ఇది ప్రకారంగా చేస్తే అద్భుతమైన విజయాలు అట్లా అట్లా మూట కట్టుకోవచ్చు. ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? మామూలుగా పంచాంగాలు ఇస్తుంటాం, బట్ నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఏ రాశి వారికి ఎంతెంత శాతం చెబుతున్నాను. సో దీన్ని పురస్కరించుకొని మేషరాశి వారికి 42 ఆదాయం, 58% అది వ్యతిరేకం. అంటే ఇక్కడ ఆదాయం అనేది ఏంటంటే అనుకూలము, 42% అనుకూలం ఉంది, 58% కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. కనుక 42 కనుక ఇబ్బంది ఏం లేదు. కనుక వీళ్ళు ముఖ్యంగా గుర్తుకు పెట్టుకోవాల్సిన డేట్స్ ఏమిటంటే వీరికి కొన్ని రకమైన పర్టికులర్ విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు. ఇక వీరికి డబ్బు విషయంలోన సూపర్, వృత్తి వ్యాపారం ఉద్యోగంలో బాగా అనుకూలము, తర్వాత రుణాలు ఏమైనా ఉంటే కొంత తగ్గించుకుంటారు, నెక్స్ట్ ఆరోగ్య విషయంలో మెరుగైన స్థితి, సోదర విషయంలో మెరుగైన స్థితి కనబడుతుంటుంది, అదృష్టమా కొంచెం దగ్గరకు వస్తుంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది దేంట్లో అంటే కొంచెం సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా సంతాన విషయాల్లో. అలాగే దాంపత్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి, ప్రేమికులుగా ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్త తీసుకోవాలి, శారీరక మానసిక ఆలోచనలపైన జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా డబ్బు విషయంలో, దశకం విషయంలో, సోదర విషయంలో, వృత్తి వ్యాపార ఉద్యోగ కెరీర్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఇల్లు కట్టాలన్నా కట్టగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన టైమింగ్స్ చెప్తా, ఆ టైమింగ్స్ మాత్రం ఆ టైంలోనూ ఈ సంతాన విషయాల్లోనూ దాంపత్య విషయాల్లో మానసిక శారీరక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. టైం ఆ టైం ఎప్పుడంటే 14 నుంచి 15 ఒక్క నెల, నెక్స్ట్ 16 నుంచి 17 ఒక్క నెల, నెక్స్ట్ 15 నుంచి 16 ఒక్క నెల. ఈ నెలలోనే మేషరాశి జాతకులు సంతాన విషయాల్లోనూ దాంపత్య విషయాల్లోనూ లేక భాగస్వామ్య వ్యాపారాల్లోనూ మానసిక శారీరక సంఘర్షణలోనే జాగ్రత్త తీసుకోవాలి. వెరీ సింపుల్, చాలా అనుకూలంగా ఉంది, ఇబ్బంది లేదు, 42% అనుకూల ఫలితాలు చక్కగా వస్తున్నాయి. ఇక పరిహార విషయంలో ఎడమకాలు భూమి మీద తాకకుండా చెప్పాం కాబట్టి అది ఎప్పుడెప్పుడు అంటే జూన్ నెలలో వచ్చేటువంటి మొదటి శనివారము, 2వ శనివారం మాత్రమే, మంగళవారం లేవు వాళ్ళకి, మొదటి శనివారము 2వ శనివారము కేవలం రెండు. కనుక క్యాలెండర్లో చూసుకుంటే ఆ డేట్ మళ్ళా ఇంత మళ్ళీ పంచాంగం తిరిగేటంత ఎందుకు, మొదటి శనివారము 2వ శనివారం అది జూన్ నెల, అది కూడా ఉదయం పూట రాహుకాల సమయంలో కనుక ఆ విధంగా చేస్తే చక్కగా అనుకూలతలు ఉంటామే కాకుండా మీకు ఏదైతే మానసిక శారీరక విషయాలను సంతాన విషయాలను దాంపత్య భాగస్వామ్య విషయాల్లోనే కొంచెం మైనస్ అంటూ చెప్పాను కనుక ఆ మైనస్ కూడా సంవత్సర ప్రారంభం నుంచే కాదు, 15 నుంచి 15, ఆగస్టు 16 నుంచి 17, 16 నుంచి 16 ఆ సమయంలోనే, మిగతా అంతా ధూమ్ ధామ్గా వెళ్ళిపోతుంటుంది. కొత్త జంటలు చట్టాపట్టలు వేసుకుంటారు, వివాహం కానిటువంటి వారికి ముందు జాగ్రత్తగా ముందు ఓకే అన్నా మళ్ళీ ఏదో మీ అమ్మాయి మాకు నచ్చలేదు, మీ అబ్బాయి మాకు నచ్చలేదు ఇట్లాంటి ఉంటుంటాయి కనుక కొంచెం ఇప్పటి నుంచి ఆ ఒంటి కాలు పైన కనుక చేస్తూ ఉంటే అలాంటి సమస్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. గురుగారు, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? ఇక 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ 355 రోజుల్లో ఉన్నటువంటి మొత్తం గ్రహచార స్థితిగతులను బట్టి 38% అనుకూలము, 62% మాత్రం కొంచెం ప్రతికూలము. కానీ మీరేం కంగారు పడాల్సినంత అవసరం ఏమీ లేదు. అయితే ఏ విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అంటే కేవలం ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి మాత్రం నేను చెప్తాను. డబ్బు ఖర్చు అయ్యేటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అనవసరంగా ఒకసారి సమయాన్ని వృధా చేయిపోతుంది, దాని ఏముంది అనుకుంటారు, అక్కడ సమయం వృధా అయిపోతుంటుంది. దాని తర్వాత వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం వాహన విషయం, కొత్త ఇల్లు పాత ఇల్లు అద్దె ఇల్లు
తల్లి విషయాల్లో కొంచెం వెనకంజ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రుణభారం కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి రుణం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మైనస్లు. ఇక ప్లస్లు అంటారా, డబ్బు ధారాళంగా వస్తుంది. డబ్బు ధారాళంగా వస్తే రుణం ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు. అంటే డబ్బు ధారాళంగా వస్తుందనే రుణం ఇవ్వడానికి బుద్ధి పుట్టదు. కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ చూపించలేని కారణంగా ఈ డబ్బు ఖర్చు అవుతుంటుంది అన్నమాట. కనుక డబ్బు ధారాళంగా వస్తుంటుంది, ఇబ్బంది లేదు, లాభం బాగా ఉంటుంది, సంతాన విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, భార్యాభర్త దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి తోడు తోబుట్టువులతోన చట్టాపట్ల వేసుకొని అంతకుముందు ఎప్పుడు మాట్లాడుకునేటువంటి తోబుట్టువులు కూడా మూడులో ఒకసారి అన్నయ్య ఎట్లా ఉంది, చెల్లమ్మ ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క ఎక్కువ అవుతుంటుంది అనమాట. కనుక రాకపోకలు పెరుగుతుంటాయి. కనుక వాళ్ళు ఏదో ఆపిల్ పండు తేవటం, వీళ్ళు ఆటి పండు తేవటం, పులారెడ్డి స్వీట్స్ తేవటం, వీటితో కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంటుంది. కనుక కేవలము డబ్బు ధారాళంగా వస్తుంది, లాభం బాగా వస్తుంటుంది, సంతానం మంచి స్థితిగతిలో ఉంటాయి, దాంపత్యం బాగుంటుంది, చాలు. ఇకపోతే వీరు జాగ్రత్తలు తీసుకురావాల్సిన దేంట్లో ఏ సమయాలంటే ఏప్రిల్ 16 నుంచి మే 16, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16, అది కొండ గుర్తు పెట్టుకుంటే ఇక ఈ సమయాలలోనే ఒంటి కాలు పైన మనం నిలబడి చేసుకుని ఎప్పుడెప్పుడంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ దాకా వచ్చేటువంటి మొత్తం 6 శనివారాలు వస్తాయి. అందులో మొదటిదే శనివారం వస్తుంది, 1వ శనివారము, 3వ శనివారము, 2వ మంగళవారం. 1వ శనివారము, 3వ శనివారము, 2వ మంగళవారం. ఆ ప్రకారంగా చేయండి. అది రాహుకాలంలో చేయండి. చక్కగా అనుకూల ఫలితాలు వస్తుంటాయి, డెవలప్మెంట్స్ బాగా వస్తాయి, డబ్బు చాలా వరకు దుర్వినియోగం కాదు, ఖర్చు ఉండదు, తగ్గుతుంది. చేసేటువంటి కార్యక్రమాల్లో సమయం వృధా కాకుండా డెవలప్మెంట్స్ కూడా ఉంటుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార కెరీర్ డెవలప్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి. గురుగారు, మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో శుభలాభాలు ఎలా ఉన్నాయి? ఇక మిథున రాశి వారికి 350 జరిగేటువంటి క్రోధినామ సంవత్సరంలో 48% అనుకూలంగా ఉంది. 48% గొప్పే. హై ఫస్ట్ క్లాస్ కాకపోయినా, హై సెకండ్ క్లాస్ కాకపోయినా, సెకండ్ క్లాస్ దగ్గరలో ఉన్నాం. 52% మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు బాగా అనుకూలంగా ఉందంటే ధన విషయంలో బాగా అనుకూలం ఉంటుంది. వీరి మాట చలాయింపు కాగలదు, కెరీర్ డెవలప్మెంట్ ఉంది, వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి, భార్యాభర్త దాంపత్యత అనుకూలం ఉంటుంది, వివాహం కానటువంటి వారికి అనుకూలతలు ఉంటాయి, లాభస్థానం బాగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యతిరేకతలను చెప్పాను కాబట్టి ఆ వ్యతిరేకతలు ఎంతంటే 52%. అవి దేంట్లో అంటే సోదర విషయంలో కొంచెం వ్యతిరేకతలు ఉంటాయి. అప్పటిదాకా బాగున్న వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు. దీని తర్వాత సంతానం కొంచెం వ్యతిరేకించేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక ఈ వ్యతిరేకతలు ఏ సమయంలో ఉంటాయంటే ఆ సమయాలు చెప్తా. ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా నెల, నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 నెల, నెక్స్ట్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, ఈ మూడు నెలలు మాత్రమే సంతాన విషయాల్లో, తోబుట్టు విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో ఎక్కడ మనకు రావాల్సిన డబ్బు కొనుక వస్తున్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే వీరు వీలైనంత వరకు మొత్తం శనివారాలు, మంగళవారం అవసరం లే, మొత్తం 6 శనివారాలు, జూన్ 1వ తేదీ దగ్గర నుంచి జూలై 7వ తేదీ దాకా మొత్తం 6 శనివారాలు వస్తాయి. 6 శనివారాల్లో చక్కగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీస, ఏదో ఒకటి ఆ ఒంటి కాలి పైన నిలబడి జస్ట్ ఒక 4 నిమిషాలు, మినిమం 4 మినిట్స్, మ్యాక్సిమం మీ మీ ఇష్టం, చక్కగా ప్రార్థన చేసుకుంటుందండి. ప్రచంగా నాలాగే కుర్చీలో కూర్చొని కుదరదు, నిలబడే చేయాలా. అది కూడా దక్షిణ వైపు మాత్రమే కాకుండా, ఉత్తరం వైపు కాకుండా, తూర్పు వైపు కాకుండా, పడమర వైపు పశ్చిమ దిశ మాత్రమే తిరిగి చూస్తూ చేయాలా. దీనికి ప్రత్యేక నివేదనలు అంటూ ఏమీ లేవు. ఆనందంగా చేయడానికి ప్రయత్నం చేయండి. గురుగారు, ద్వాదశ రాశిలో తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఓకే, ఇక 4వ రాశి మనం చెప్పబోయేది కర్కాటక రాశి. దీనికి అధిపతి చంద్రుడు, మనఃకారకుడు. మరి ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరంలో మొత్తం 350 కనుక ఒక్కసారి ఇంక అట్లా తిప్పేస్తే 65% అనుకూలం. అబ్బో, ఇంకేం బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. కేవలం 35% మాత్రమే మైనస్ పాయింట్స్ లాగా ఉంటాయి. కనుక డెవలప్మెంట్స్ బాగా చెందడానికి, పొందడానికి 65% అనుకూలతున్నాయి. అయితే వీరికి మాత్రం ముందు ప్లస్ పాయింట్స్ చెప్తా.
ప్లస్ పాయింట్స్ అంటే మనసు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా అద్భుతంగా ఉంటారు, సంతాన విషయాలన్న బ్రహ్మాండంగా ఉంటారు, పెళ్లి కాని వారికి శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు వస్తాయి, దాంపత్య జీవితం బాగుంటుంది, వ్యాపార భాగస్వామ్యం, వ్యాపారం కాదు వ్యాపార భాగస్వామ్యం, సొంత వ్యాపారం చేసేవారికి కొద్దిగా తక్కువ ఉంటుంది, భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి బాగా ఉంటుంది. అయితే మైనస్లు ఎక్కడున్నాయంటే మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ నాయన బాగున్నావంటే ఏ నీ కళ్ళకట్ట కనబడుతున్నానా బాగలేరా అని అవతల వాడు అంటాడు. కనుక ఈ నీకేమో నోటి దురుసా అంటారు అవతల వాడు. కనుక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. డబ్బు లెక్కించేటప్పుడు జాగ్రత్తగా లెక్కించాలి. ఒక్కొక్కసారి 10,000 ఇవ్వబోయి 11,000 ఇస్తుంటారు. కనుక డబ్బు లెక్కించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగంలోనూ సొంతంగా చేసిన వ్యాపారంలోనూ భాగస్వామ్యం కాదు సొంత వ్యాపారాలను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తుండాలి. మొత్తం లైఫ్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం జాగ్రత్తగా చేస్తుండాలి. ఇప్పుడు చెప్పినటువంటి మైనస్ పాయింట్స్ చెప్పాను కదా, ఈ మైనస్ పాయింట్స్ జాగ్రత్తలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు. సో వీరికి కొంత ఉపశమనం కలగాలంటే ఏం చేయాలంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం శనివారాలు మొత్తం మంగళవారాలు ఉంటాయి కనుక మీకు కోరినటువంటి ఏ 2 శనివారాలు చాయిస్ వాళ్ళదే, ఏదైనా 2 శనివారాలు 2 మంగళవారాలు చాయిస్ వచ్చింది. ఎందుకంటే వారికి 65% లబ్ధి బాగా ఉంది, విశేషంగా ఉంది. కనుక ఎనీ 2 మంగళవారాలు సార్ మేము 6 చేస్తామండి అన్నీ చేస్తాం చేయండి అది మేము ఇష్టం. కనుక ఏదైనా బ్రహ్మాండమైన లబ్ధి రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి వీరికి కర్కాటక. గురుగారు, సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఇక సింహరాశి వారికి అంటే దాని రాజే గ్రహరాజు రవి, రవి యొక్క స్వక్షేత్రం సింహరాశి. మరి సింహరాశి వారికి మొత్తం 355 రోజుల పాటు జరిగేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ బట్టి 41% అనుకూలము, 41% 59% కొంచెం వ్యతిరేకంగా ఉంది. ఇక వీరు ప్లస్ పాయింట్స్ ఏమిటంటే వీరి మాట వేదవాక్కుగా ఉంటుంది, డబ్బు ధారాళంగా ఉంటుంది, కెరీర్ బాగుంటుంది, వృత్తి బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, వాహన విషయాలు బాగుంటుంది, వివాహం కానటువంటి యోగం వస్తుంది, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రేమ దోమ వ్యవహారాలు నడుపుతుంటారు అలాంటి వారికి బాగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి భాగస్వామ్య వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది, లాభస్థానం అద్భుతంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా మైనస్ ఏంటండి అనుకోవచ్చు, మనసు మాత్రం కొంచెం పట్టు దబ్బుతుంది. ఇన్ని సంపాదిస్తున్నా ఏదో బాధ, మానసికంగా కొంచెం కృంగుదల, శారీరకంగా కృంగుదల. కనుక మనస్సు స్థిమితం ఉండదు, శరీరానికి ప్రశాంతత ఉండదు, తోబుట్టులో కొంచెం అప్పుడప్పుడు కన్ను ఎర్ర చేస్తుంటారు. ఇక దీనికి తోడు ఇతనికి వీళ్ళకి సింహరాశులకి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఫలాంటి ప్రోగ్రామ్ ఫలాంటి టైంకి అనుకుంటారా ఆ టైంకి పోలేదు, కొంచెం ఆలస్యంగా పోతుంటారు. కనుక ప్రోగ్రామ్ సెట్టింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. కనుక మొత్తం మీద వీరికి 41% కనుక వీరికి పరిహారాల కోసంగా ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ముఖ్యంగా 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 1 ఈ లోపలనే కొంచెం మైనస్ పాయింట్స్ ఉండేది. కనుక జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ దాకా మొత్తం శనివారాలు మంగళవారాలు వస్తాయి కనుక 3 శనివారాలు మాత్రమే చాలు, 3 శనివారాలు. అది కూడా రాహుకాల సమయంలో 9 to 10:30 పశ్చిమ దిశగా తిరగండి, ఒంటి కాలం మీద కొంచెం నిలబడి ఒక మినిమం 4 నిమిషాలు ఏదైనా ఆసరాగా పెట్టుకొని ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఎలాంటి నివేదనలు ఏమీ అవసరం లేదు, చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అనేవి భుజం తట్టి మాత్రం వస్తాయి. ఈ సింహరాశి మిగతా వారికి భుజం తట్టవు, అవకాశాలు వచ్చేటప్పుడు ఒకసారి ఎవరన్నా మనకు డబ్బు ఇవ్వాల్సి ఉండదు, బాబు నేను ఉండు నేను వచ్చేస్తాను డబ్బు ఇస్తాను అని ముందుగా మన ఫోన్ కాల్ వస్తుంది. కొంతమందికి డబ్బు మనకు రావాల్సిన డబ్బు వస్తామనుకున్న టైంకి మనం ఉండకపోవచ్చు. బట్ సింహరాశి వారికి అలా కాదు, మనకు అవకాశాలు వస్తున్నాయంటే ముందు ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ ఏదో ఒకటి వస్తుంది, దాని ప్రకారంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా పరిస్థితులు వస్తాయి. గురుగారు, కన్యారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ కన్యారాశి వారికి 49% అనుకూలం, 49% అంటే 50 కొంచెం తక్కువే, 14 పాయింట్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక 51 పాయింట్స్ మొత్తం కొంచెం మైనస్లో ఉన్నాయి.
అయితే ఈ కన్యరాశి వారికి ముందు ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం. వీరు ఏదైనా ఒక మాట చెప్పారో అంటే అది ఖాయంగా జరిగిపోతుంది. నేను జ్యోతిష పండితుడు కనుక నాది కన్యరాశి. జ్యోతిష పండితుడు కాకుండా కొంతమంది ఏదైనా కొన్ని విషయాలు చెప్పినా అవి చక్కగా జరిగిపోతుంటాయి. ఇక డబ్బు విషయంలో మంచి స్థితిగతులు ఉంటాయి. వీరి మాట చెలాయింపు జరుగుతుంది. ఇక ఆరోగ్యం, వాహనం, కెరీర్ డెవలప్మెంట్స్, వ్యాపారాలు అన్నింటిలో చక్కగా, ఉపాధి రంగాలు అన్నీ చక్కగా ఉంటాయి. ఆ తర్వాత భార్య దాంపత్య జీవితమా అద్భుతంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మహా అద్భుతంగా ఉంటుంది. లాభస్థానమా అద్భుతం, జోష్ జోష్ అన్నీ బాగున్నాయి కదా. ఇంకా మైనస్లు ఎక్కడా అనుకోవచ్చు. మైనస్లు ఎక్కడంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు ఖర్చు పెట్టేది అక్కడ నిద్రపోరు, అదే మైనస్. రెండవది సంతాన విషయాల మీద ఒకసారి శ్రద్ధ చూపించాలి. ఇవి మాత్రం మైనస్. ఈ మైనస్లు కూడా ఎప్పుడెప్పుడు అంటే రోజు ఉండవు. ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. కనుక వీరికి పరిహారం ఏమిటంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగేటువంటి మొత్తం అంటే ఒక 37-38 రోజులు ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చేటువంటి 3 మంగళవారాలు మాత్రమే, శనివారాలు అక్కర్లే, 3 మంగళవారాలే ఒంటి కాలు పైన నిలబడి ఒక 4 నిమిషాల పాటు ఆసరాగా కాలు కింద పెట్టుకొని మీ ఇష్టదేవుడిని ప్రార్థన చేస్తూ, ఎలాంటి నివేదనలు అవసరం లేదు, చక్కగా ఒక 4 నిమిషాలు చేయండి. 3 మంగళవారాలు మాత్రమే, అది దట్టు రాహుకాలంలోనే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 లోపల ఆ సమయం కొంచెం నిద్రపోకుండా మేలుకు ఉండండి. ఎందువల్లంటే ఈ కన్యరాశి వారికి 7వ స్థానంలో ప్రారంభంలోనే కొంత గ్రహణ సంబంధం, తర్వాత మరొక గ్రహణ సంబంధం, ఆ తర్వాత కుజరాహు సంఘర్షణలు ఇలాంటివి కొన్ని ఉంటున్నాయి. కనుక కొంచెం ఇలాంటి పరిహారం చేస్తే ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయి. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో శుభలాభాలు ఎలా ఉండబోతున్నాయి? తులారాశి వారికి ఈ 355 సంవత్సరం నడిచేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో 44% మాత్రమే అనుకూలము, 56% కొంచెం ప్రతికూలంగానే ఉంది. అయితే 44% తక్కువనే మాత్రం ఇక్కడ మీరేం వరీ కావాల్సినంత అవసరం లేదు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళకి ప్లస్ పాయింట్స్ ఎక్కడున్నాయంటే కెరీర్, ప్రొఫెషన్, జాబ్, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. ధనస్థానం రాబడి బాగా ఉంటుంది. మాట్లాడిన మాట విలువ ఉంటుంది. అవన్నీ పక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇక మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు కూడా ఎప్పుడెప్పుడంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఆ మైనస్లు ఎక్కడ మైనస్లు అంటే దాంపత్య జీవితంలో కస్సుబుస్సులు కొద్దిగా పెరిగే సూచనలు ఉంటాయి. ఆ సమయంలో వివాహానికి ఏదైనా ముహూర్తాలు గిర్తాలు పెట్టుకుంటే కాదండి ఇట్లా చేస్తేనే చేసుకుంటాం లేకపోతే మేము చేసుకోమండి అనేవారు ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమికులుగా ఉండేవారు కొంచెం ప్రేమ కొంచెం అటు ఇటుగా తేడాగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడా కొంతవరకు వారి మధ్య మనస్పర్ధ లాంటివి. ఇలాంటి సమయంలో మనసంతా చికాకులు, క్షణం తీరిక ఉండదు, దమ్ముడి ఆదాయం ఉన్నట్టుగా అది మైనస్ ఉంటాయి. కనుక వారు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు వచ్చేటువంటి వీలైనంత వరకు అన్ని మంగళవారాలు ఐ థింక్ 6 శనివారాలు 5 మంగళవారాలు వస్తున్నట్టున్నాయి. కనుక మొత్తం 11 వారాలు. ఈ 11 వారాలు ఆ సమయంలో రాహుకాల సమయంలోనే చేస్తూ ఉంటే శనివారం వస్తే ఉదయం 9-10:30 లోపల ఒక 4 నిమిషాలు, మంగళవారం వస్తే మధ్యాహ్నం 3-4:30 ఈ లోపల చక్కగా పరిహారం పాటిస్తుంటే డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వచ్చి తీరుతాయి. తులరాశి గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మొత్తం 355 లోటుపాటు జరిగేటువంటి గ్రహ సంచార స్థితిగతులను విశ్లేషించి కొండంత వెలిగిన పడితే ఈ మాట ఎందుకు అంటున్నానంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, ఆ కుజుడే రాజు. మేషరాశికి అధిపతి కుజుడు, అప్పుడు ఆ మాట అనలే, ఇక్కడ ఈ మాట అంటున్నా. కనుక ఆ వృశ్చిక రాశి వారికి 41% మాత్రమే అనుకూలతలు, అంటే 59% వరకు కొంత వ్యతిరేకతలు అంటూ ఉన్నాయి. కనుక వీరికి ప్లస్ పాయింట్స్ అనేవి
50-50గా ఉంటుంటాయి. ప్లస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లస్లు అంటే మనసు చక్కగా ఆలోచిస్తుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, శారీరక ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంటుంది, ధన విషయంలో ప్రశాంతత ఉంటుంది, మాట్లాడే ప్రతి మాట ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్య విషయంలోను, ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను, వాహన విషయంలోను, ఇంటి విషయంలోను, తర్వాత సంతాన విషయాలను, దాంపత్య విషయాలను అయితే ఇంకా ఏంది ఏందండి అనుకోవచ్చు. రుణభారం, శత్రుభారం, రుణభారం, శత్రుభారం, శత్రుభారం. దీంతోపాటు క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, చేసిన పని చేస్తుంటారు, చేసిన పని చేస్తున్న కారణంగా సమయం వృధా అయిపోతుంటుంది. అదొకటి. అది కూడా ఈ మైనస్ పాయింట్స్ ఎప్పుడంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, ఈ లోపల మాత్రమే అవకాశాలు ఇట్లా వ్యతిరేకత ఉంటాయి మైనస్ పాయింట్స్. కనుక రేపు జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్య జరిగేటువంటి రోజుల్లో, ఆ 37 రోజుల్లో కొన్ని శనివారాలు కొన్ని మంగళవారాలు ఉంటాయి. కనుక మీ ఛాయిసెస్ మీదే, ఏ మంగళవారమైనా చేయొచ్చు, శనివారాలు ఏమి అవసరం లే, అన్ని మంగళవారాలు చేస్తాను ఓపిక, వీలైనంతవరకు అన్ని మంగళవారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం పూట మధ్యాహ్నం రాహుకాల సమయంలోనే ఆ ఒంటికాలు పైన ఎడమకాలు పైకెత్తి, కుడికాలు కాదు, ఎడమకాలు భూమికి తగలకుండా కొంచెం ఎగువకు పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ప్రార్థనా పూర్వకంగా మధ్యాహ్నం పూట చక్కగా చేయండి. కొంతవరకు ఈ రుణభారం, శత్రుభారం, కొంతవరకు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక అనారోగ్య భారం కూడా కొంచెం ఉందన్నమాట. కనుక కొంచెం జాగ్రత్త తీసుకుని అవకాశం ఉండడం, డాక్టర్ని కొంచెం కన్సల్ట్ అవుతూ ఉంటే కొంత మెరుగైనటువంటి అవకాశాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలతలు, వ్యతిరేకతలు ఏ విధంగా ఉన్నాయి? ఇక ధనుసు రాశి వారికి ఈ 350 రోజులు కనుక ఒకసారి కనుక విశ్లేషిస్తే 54% వరకు అనుకూలతలు ఉన్నాయి, 46% మాత్రమే కొంత ప్రతికూలతలు ఉన్నాయి. అంటే 54% ఉందంటే చాలా గొప్పగా ఉన్నట్టే భావించాలి. అయితే వీరికి ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే డబ్బు విషయంలో, రాబడి విషయంలో, లాభం విషయంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, దాంపత్య విషయంలో, వ్యాపార భాగస్వామ్య విషయంలో అనుకూలతలు ఉన్నాయి, వృత్తి, వ్యాపారము, విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహము అన్నింటిలో కూడా అనుకూలతలు ఉన్నాయి. మైనస్లు మాత్రం ఉన్నాయి. ఆ మైనస్లు ఎక్కడెక్కడ మైనస్లు అంటే అది కూడా కేవలం 3 మాసాలే, ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఈ 3 మాసాల్లోనే సంతాన విషయాల మీద శ్రద్ధ చూపాలి. సంతాన విషయాలు లోపాలు ఉండే తీరుంది. అదే సమయంలోనే ఏదో మనకు అదృష్టం ఏదో దెబ్బతీస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. తండ్రి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆ సమయంలో మీకు రావాల్సినటువంటి లాభము కొంచెం సన్నగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ 3 మాసాలే, మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి 54% అనుకూలంగా ఉంది. కనుక పరిహారం అనేది జూన్ 1వ తేదీ నుంచి జూలై నెల 7వ తేదీ వరకు ఉండే 37 రోజుల్లో ఈ పరిహారం శనివారాల్లోనూ మంగళవారాల్లోనూ చేయవచ్చు. కనీసం 2 శనివారాలు 2 మంగళవారాలు, ఛాయిసెస్ యువర్స్. మీరు అన్నీ చేస్తామన్నా ఇబ్బంది లేదు. అది కూడా రాహుకాల సమయంలోనే చక్కగా ఒంటికాలు పైన ఒక 4 నిమిషాల పాటు ఆసరాగా పెట్టుకుని మీరు మీ ఇష్టదేవుని ప్రార్థన చేయండి. ఎలాంటి ప్రత్యేక నియమాలంటూ ఏమీ లేవు, అందరూ కూడా చక్కగా చేయవచ్చు. ఆ ప్రకారం చేస్తుంటే సంతాన విషయాల్లోనూ ఈ అదృష్టం ఏదో తేడా వచ్చిందని నేను చెప్పాను కదా, కనుక అదృష్టం ఆ తేడా రాకుండా, దురదృష్టం వెంటాడకుండా కొంత మేలైనటువంటి స్థితిలో లక్కీ పొజిషన్స్ రావడానికి అవకాశాలు అనేవి ధనుసు రాశి వారికి వస్తాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక మకర రాశి వారికి ప్రస్తుతం ఏమిటంటే ఏలినాటి శని 3వ భాగం జరుగుతున్నది. ఈ క్రోధినామ సంవత్సరం ఎండింగ్ తోటి వెళ్ళిపోతుంది, అది ఒక తీపి వార్త. అయితే మొత్తం 355 రోజులు కనుక పొజిషన్స్ కనుక గమనిస్తే 51% వీరికి బాగా అనుకూలంగా ఉంది, కేవలం 49% మాత్రమే తక్కువగా ఉంది. ఇక వీరికి ముందు ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే లాభస్థానం బ్రహ్మాండంగా ఉంది, పెళ్లి కాని వారికి, వివాహం కానీ వారికి తలుపు తట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది, లాభస్థానం చాలా అనుకూలంగా ఉంది, మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆవేశాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుంటారు, ఇబ్బంది అంటూ ఉండదు,
పొరపాటున తప్పుగా మాట్లాడినా సారీ అని చెప్పినా అవతల వారు క్షమిస్తారు. అవన్నీ ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఆ మూడు నెలలోనే మైనస్లు ఎక్కడంటే చేసే వృత్తిలో, చేసే వ్యాపారంలో, కెరీర్లో, ఆరోగ్యంలో, డ్రైవింగ్లో, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో. అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం ఉంటే ఏమీ లేదు. తీపి తీపి పాత ఆలస్యంగా వినగలుగుతారు. కనుక జూన్ 1వ తేదీ నుంచి జూలై నెల 7వ తేదీ వరకు వచ్చేటువంటి మొత్తం శనివారాల్లో 6 శనివారాలు వస్తాయి. వీలైనంత వరకు 6 శనివారాలు చేయడానికి ప్రయత్నించి ఇంచేతనంటే మీ రాశికి అధిపతి శని ప్రస్తుతం ఏలినాడు శని మూడవ భాగం జరుగుతుంది. ఆ మూడవ భాగం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బ్రహ్మాండ సర్టిఫికేట్ మీకు ఇవ్వాలా? ఆయనలో ఆయన చేతిలో మంత్రి పదం ఉంది. పైగా మీకు ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో తిష్ట వేసి కూర్చుంటున్నాడు. 355 రోజుల పాటు చిట్ట చివరి 4 అమావాస్య వరకు ఆయన అక్కడ కూర్చుంటాడు. కనుక వీలైనంత వరకు 6 శనివారాలు ఉంటాయి. 6 శనివారాలు చక్కగా ఒంటికాలపైన 4 నిమిషాల పాటు చాలు. శనివారం పూట మాత్రం చాలు, మంగళవారం అక్కర్లేదు. ఉదయం 9 to 10:30 రాహుకాలంలో చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. అద్భుత విజయాలు పొందడానికి అవకాశాలు అలా వచ్చేస్తాయి. గురుగారు, తదుపరి రాశి అనేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాడుసిన సెకండ్ పార్ట్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ క్రోధినామ సంవత్సరం ఏంటంటే మంత్రి గారు అక్కడే కూర్చున్నారు. సంవత్సరం ఆఖరి వరకు పాల్గొనమాస్తాక కుంభరాశిలో కూర్చుంటాడు. అయితే ఈ కుంభరాశి జాతకులకి 53% బ్రహ్మాండమైనగా అనుకూలతలు అట్లా వచ్చిపడిపోతాయి. ఇకపోతే 47% మాత్రం కొంచెం వస్తాయంటాయి, 47% మాత్రం వెనక్కి తంటాయి. కనుక అనుకూల శాతం 53, ప్రతికూల శాతం 47. ఇకపోతే వీరికి ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే కెరీర్, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, నెక్స్ట్ డబ్బు విషయంలో, మాట విషయంలో, లాభ విషయంలో, అడ్మినిస్ట్రేషన్ అబ్బో బ్రహ్మాండం అనుకుంటారు. ఇవన్నీ ప్లస్ పాయింట్సే. మైనస్లు ఉన్నాయి చెప్తా. అవి ఎప్పుడెప్పుడు అంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఆ మూడు నెలలోనే తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కసుబుసు లేకుండా చూసుకోవాలి. కొత్తగా వివాహమైన వారు జాగ్రత్తగా ఉండాలి. వివాహం చేసుకోబోతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులుగా ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ జాగ్రత్తలు ఒక్కోసారి తీసుకోలేరు, పొరపాట్లు వస్తాయి. కనుక జూన్ నెల 1వ తేదీ నుంచి జూలై నెల 7వ తేదీ వరకు మంగళవారాలు, శనివారాలు వస్తుంటాయి. కనుక అవకాశం ఉన్నంత మేర శనివారాలు చేయండి, మంగళవారాలు చేయండి, రాహుకాలాలు చేయండి. శనివారం రాహుకాలం 9 to 10:30 లోపల, ఇక మంగళవారం రాహుకాలం 3 to 4:30 మధ్య చేయండి. ఒక 4 నిమిషాల పాటు ఎడమకాలను కొంచెం పైకి లేపి మీరు ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. అది కూడా పశ్చిమ దిశ వైపు మాత్రమే మళ్ళీ చేయండి. కనుక మీరు సపోజ్ మీరు ఆ సమయానికి యూట్యూబ్ లేకుండా ముందు వీడియోను చూసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేస్తే చక్కగా ఫలితాలు తెలుస్తాయి. ఆ వివరం ప్రకారంగా వివరాలు ఇచ్చాం కనుక ఆ వివరం ప్రకారంగా పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక మీనరాశి వారికి 57% అనుకూల ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. 57%. ఇక 43% మాత్రమే వెనక ముందు వచ్చి ఆఖరి రాకుండా వెళ్ళిపోతాయి. 43%. ఇక మీనరాశి వారికి ప్లస్ పాయింట్స్ ఎక్కడంటే చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, వృత్తిలో, వ్యవహారంలో, ఆరోగ్య విషయంలో, కొత్త వాహనం కొనాలన్నా, పాత వాహనం కొనాలన్నా, కొత్త ఇల్లు కొనాలన్నా, అద్దె ఇల్లు సొంతం చేసుకోవాలన్నా, అద్దె ఇల్లు అమ్మేసేసి అద్దె ఇంటి ఓనర్ నిత్యం టోపీ పెట్టాలన్నా, బ్రహ్మాండంగా సంతాన విషయాలను, దాంపత్య విషయాలను, భార్యాభర్తల యొక్క మైత్రి విషయాలను, కొత్తగా వివాహం కానటువంటి వారికి కానీ, వివాహం అయినటువంటి వారికి కానీ, ప్రేమికులకు కానీ, లాభస్థానం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా అనుకూలమే. మరి ప్రతికూలం ఎక్కడా? మాట మాట్లాడితే అవతల వాడు మన నిద్ర పడేటుంటాడు. అంటే వీరు ఏం చేస్తారంటే కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. కనుక తన కోపం తన శత్రువు, వాడేంది డబ్బులు పారేస్తే వాడి మన మనిషి అవుతాడు అనుకుంటాడు. అదే అక్కడ తప్పు. నెక్స్ట్ రుణభారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రుభారం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. అవి కూడా 15 నుంచి మే 15, నెక్స్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మాత్రమే. ఇక వీరు కూడా జూన్ 1వ తేదీ నుంచి
జూలై నెల 7వ తేదీ వరకు మధ్యలో ఉంటాయి గనక ఏదైనా సరే రెండు శనివారాలు రెండు మంగళవారాలు మొత్తం నాలుగు వారాలు ఓపికంటే అన్ని చేయొచ్చు ఓపిక లేకపోతే ఈ రెండు రెండు చిన్న చేస్తుంటే చక్కగా డెవలప్మెంట్స్ వచ్చి తీర్తాయని చెప్పట్లు సందేహం ఎంత మాత్రం పైగా వారికి ఏంటంటే ఆల్రెడీ మీన రాశి వారికి ఏలినాడు ఫస్ట్ బార్ స్టార్ట్ అవుతుంది రాబోతున్నటువంటి ఉగాది ఆ ఉగాది విశ్వాస ఉగాది విశ్వాస ఉగాది నుంచి ఏలినాడు రెండవ భాగం విశ్వాస ఉగాది దగ్గర నుంచి పరాభవ ఉగాది దాకా అంటే 2028 ఫిబ్రవరి 23వ తేదీ దాకా రెండవ భాగం ఏలినాడు అక్కడి నుంచి 2030 ఏప్రిల్ 12 దాకా మూడవ భాగం కనుక ఏలినాడు శనిలోకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ చిన్న పరిహారం పాటిస్తుంటే కొంతవరకు అనుకూలత ఫలితాలు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి ఈ మీన రాశి వారికి గురుగారు చాలా చక్కగా ద్వాదశ రాశి యొక్క ఫలితాలు తెలియజేస్తూనే వారు పాటించాల్సిన పరిహారాలు కూడా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం వీక్షించారు కదండి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో గురుగారు తెలియజేశారు అలాగే పరిహారాలు కూడా తెలియజేశారు వాటన్నిటిని మీరు పాటించండి మరి ఈ క్రోధినామ సంవత్సరం కూడా మీ అందరికీ చాలా బాగుండాలి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ అందరూ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం